ఫస్ట్ పోస్టింగ్ నార్మల్ రెగ్యులర్ లా అండ్ ఆర్డర్ అండ్ క్రైమ్, అదంతా ఇట్స్ లైక్ ఎనీ అదర్ డిస్ట్రిక్ట్ అండి. నార్మల్ ఓకే రెగ్యులర్ దాంట్లో ఉండి అక్కడ ఏం ఛాలెంజింగ్ అలా ఏం లేదు. సింపుల్ డిస్ట్రిక్ట్ అండ్ చాలా మంచి డిస్ట్రిక్ట్, రేంజ్ హెడ్ క్వార్టర్, సో మంచి డిస్ట్రిక్ట్. అక్కడ రెగ్యులర్ క్రైమ్ సాల్వ్ చేయడం అండ్ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం, అదే అదే డ్యూటీ. ఓకే సార్, సెకండ్ పోస్టింగ్ వచ్చారు, ఇక్కడ మీకు మెయిన్ ఛాలెంజ్ వచ్చింది దంతెవాడ అంటే కానీ పాపూజి మాడు ఇది ప్రాంతం అంతా కూడా. ఈ లీడ్ ఎక్కడ నుంచి వచ్చింది, ఆపరేషన్ ఏ విధంగా స్టార్ట్ చేశారు? లీడ్ గురించి అంటే నేను అంటే కంప్లీట్లీ ఎగ్జాక్ట్ చెప్పలేనండి. మన ఆపరేషన్ సీక్రసీ మెయింటైన్ చేసేదానికి నేను అది కంప్లీట్లీ చెప్పలేను. బట్ జనరల్లీ మాకు హ్యూమన్ ఇంటెలిజెన్స్ కూడా వస్తుంది, అండ్ అక్కడ ఉండే లోకల్ వాళ్ళు చెప్పడం కానీ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నికల్ ఇన్పుట్స్ కూడా వస్తాయి. అండ్ అట్ ద సేమ్ టైం మేము కొంచెం ఇంకా ఏరియల్ సర్వేలెన్స్ వాటిలలో కూడా మాకు ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది రెగ్యులర్ గా. సో మీరు అన్నట్టు అక్కడ నెట్వర్క్ ఉండడం చాలా కష్టం కాబట్టి ఆ ఏరియాలో స్పెషల్లీ అబూజ్మాడ్ లో చాలా థిక్ ఫారెస్ట్ అది, సో అక్కడ ఇన్పుట్స్ కొంచెం రేర్ గానే వస్తాయి. బట్ స్టిల్ ఈ పర్టికులర్ ఆపరేషన్ లో మాకు మా స్టేట్ ఎస్ఐబి నుండి ప్రాపర్ ఇంట్ ఉండింది. సో దానికోసమే మేము చాలా రోజుల నుండి ఏరియా టార్గెట్ చేస్తున్నాం. బట్ ఇప్పుడు పర్ఫెక్ట్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత మేము ఇంకా వెంటనే ఆపరేషన్ ప్లాన్ చేసేసుకొని నారాయణపూర్ మా నైబరింగ్ డిస్ట్రిక్ట్ నారాయణపూర్, సో ఈ ఏరియా ఏదైతే ఉందో ఇప్పుడు ఆపరేషన్ అయింది దంతెవాడ అండ్ నారాయణపూర్ బార్డరింగ్ ఏరియా. సో ఈ రెండు డిస్ట్రిక్ట్ ఫోర్సెస్ కంబైన్డ్ గా కలిసి ఈ ఆపరేషన్ చేయడం జరిగింది, దంతెవాడ అండ్ నారాయణపూర్ ఇద్ద రెండు డిస్ట్రిక్ట్ కంబైన్డ్ ఫోర్స్. సార్ అక్కడ మీకు ఇంకొకటి ఇంకొక ప్రాబ్లం సార్, టెరైన్ ప్రాబ్లం. ఎస్ ఆ టెరైన్ ప్రాబ్లం ఎలా ఫేస్ చేశారండి ఇక్కడ? టెరైన్ మిగతా చాలా టెరైన్ టఫ్ టెరైన్ వేరు, అండి. అది సో అబూజ్మా టెరైన్ యాక్చువల్లీ చాలా టఫ్ టెరైన్, అది చాలా కొండలెక్కి దిగడం అండ్ చాలా లోపలికి వెళ్తా ఉంటే మీకు ఫారెస్ట్ చాలా డెన్స్ అవుతా ఉంటుంది. సో ఆ ఛాలెంజ్ ఎప్పుడు ఉంటుంది మాకు, ఈ ఇంత ముందు కూడా నేను ఆపరేషన్స్ కి వెళ్ళేవాడిని, సో ఈ ఛాలెంజ్ మాకు ఎప్పుడు ఉంటుంది టెరైన్ ఛాలెంజెస్, ఎందుకంటే మాకు లోకల్లో అలాంటి టెరైన్ అలవాటు ఉండదు నార్మల్ రెగ్యులర్ గా ఎవరికైనా. సో వాళ్ళు నక్సలైట్స్ అంటే అదే ఏరియాలో ఉంటారు కాబట్టి వాళ్ళకి టెరైన్ మొత్తం ఐడియా ఉంటుంది. సో మనకి ఎనీ ఆపరేషన్ కి వెళ్ళినా మాకు అదొక ఛాలెంజ్ ఉంటుంది, టెరైన్ ఛాలెంజ్. బట్ అట్ ద సేమ్ టైం ప్లానింగ్ ప్రాపర్ గా చేసి ఎస్పీ సార్ గారు కానీ ఐజీ సార్ గారు కానీ అందరూ ఇన్వాల్వ్ అవుతారు, డిఐజీ సార్ అందరూ ఇన్వాల్వ్ అవుతారు ప్లానింగ్ లో, అండ్ ఫీల్డ్ కమాండర్స్ ని కూడా అందరినీ పిలిచి మేము ప్రాపర్ ప్లానింగ్ చేయడం జరుగుతుంది. ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం, ఎక్కడికి వెళ్దాం, ఎలా ఎంటర్ అవుదాం, ఏంటి అని చెప్పి అలా సార్ సక్సెస్ మీరు జరుగుతుంది. ఏ రోజు లోపలికి ఎంటర్ అయ్యారు, వెళ్ళిన తర్వాత ఎన్ని కిలోమీటర్ వెళ్ళిన తర్వాత మీకు వాళ్ళ ఆపోజిట్ కనబడడం, ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అయిందా లేదు, డైరెక్ట్ గా ఫైర్ ఓపెన్ చేశారా? లేదండి, థర్స్డే రోజు మేము లాంచ్ చేయడం జరిగింది. ఎన్ని గంటలకు బయలుదేరారండి థర్స్డే అన్నాడు? థర్స్డే రోజు అరౌండ్ మేము మధ్యాహ్నం అలా హెడ్ క్వార్టర్ నుండి స్టార్ట్ అయ్యాము. సో స్టార్ట్ అయ్యి మేము మా లాంచింగ్ సార్ పాయింట్ మీరే కి మీరే మీరే సీఓ దానికి, కంప్లీట్ కంప్లీట్ కమాండింగ్ ఆఫీసర్ నేనే అక్కడ ఆన్ మీరు ఫీల్డ్. కదా, మీరు బీపీ జాకెట్లు అవన్నీ వేసుకుని వెళ్ళారా? మేము జనరల్ గా బీపీ జాకెట్స్ వాడము, ఎందుకంటే ఆ టెరైన్ కి బీపీ జాకెట్స్ వేసుకుంటే మేము ముందుకు వెళ్ళలేము. సో ప్రాక్టికల్ ఛాలెంజెస్ వల్ల బీపీ జాకెట్స్ వేసుకోము. బట్ మాకు ఆల్రెడీ హెవీ లోడ్ ఉంటుంది, మా రేషన్ గానీ అదంతా తీసుకొని వెళ్ళడం, వాటర్స్ వాటర్ గానీ అమ్యునిషన్ గానీ అవన్నీ తీసుకొని వెళ్ళడానికి మాకు ఆల్రెడీ చాలా హెవీ లోడ్ అయిపోతుంది. సో దానిపైన మేము ఇంకా బీపీ జాకెట్ వేసుకుంటే మేము జంగల్ లో ముందుకు వెళ్ళలేము ఇంకా. సో అందుకు ప్రాక్టికల్ డిఫికల్టీ వేసుకోవాలి. బట్ ప్రాక్టికల్ డిఫికల్టీ వల్ల మేము అందరం ఎవరం బీపీ జాకెట్ లేకుండానే వెళ్తాం. సో ఇది కరెక్టా కదా కూడా తెలియదు, బట్ జనరల్ అయితే ఇంకా ఆపరేషన్ సక్సెస్ అవ్వాలంటే మేము ముందుకు వెళ్ళాలి అంటే బీపీ జాకెట్స్ తో అవ్వదు. సో సార్ అది మీరు వెళ్ళకపోవడం, అది వెళ్ళడం వెళ్ళకపోవడం మీ ఆఫీసర్ యొక్క చాయిస్, కానీ సాధారణంగా అటువంటి అంబుష్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా బీపీ వేసుకోవాలి మస్ట్ అని చెప్తారు కదా. యా బీపీఎస్ కూడా మస్ట్. బట్ జనరల్లీ అదే చెప్తున్నాండి, ఈ టెరైన్ కి మేము బీపీఎస్ కుంటే కొంచెం ఫోర్స్ మొబిలిటీ తగ్గిపోద్ది. సో అందుకు చాలా రోజుల నుండి మేము ఆపరేషన్స్ వెళ్ళినప్పుడు బీపీ జాకెట్ వేసుకోకుండానే వెళ్తున్నాం. బట్ రిస్కీ, బట్ అట్ ద సేమ్ టైం ఆపరేషన్ సక్సెస్ అవ్వాలి అంటే ఇంకా ఆ రిస్క్ కొంచెం తీసుకోవడం తప్పదు. అండ్ చాయిస్ నేను ముందు నుండే ఆపరేషన్ కి వెళ్తా అని చెప్పి మా ఎస్పీ సార్ గారికి తెలుసు. సో సార్ ఎప్పుడు నన్ను ఎంకరేజ్ చేస్తుంటే ఐజీ సార్కి కూడా తెలుసు దట్ నేను ఆపరేషన్కి వెళ్తా అని చెప్పి. సో సార్ కూడా ఎప్పుడు నో అనలేదు, కంప్లీట్ సపోర్ట్ ఇచ్చారు అందరూ. సో అలా నాకు లక్కీగా లోపలికి వెళ్ళడానికి ఛాన్స్ దొరికింది ఆపరేషన్ లో. సార్ గురువారం నాడు మీరు మధ్యాహ్నం బయలుదేరారు, మీరు వెళ్తున్న రోజుకు వెళ్తున్నప్పుడు డ్రై రేషన్ తీసుకున్నారా? రేషన్ ఏం పెట్టుకెళ్ళారు? డ్రై రేషన్ జనరల్లీ పెట్టుకుంటామండి మేము, చాలా వరకు డ్రై రేషన్ ఉంటుంది ఒక వన్ టూ డేస్ అంటే ఎన్ని మ్యాక్స్. రోజులు పట్టుకున్నారండి, ఎన్ని రోజుల వరకు పెట్టుకున్నారు? సో మోస్ట్లీ మేము 2 డేస్ ఆపరేషన్ ప్లాన్ చేసుకుంటే 3 డేస్ వరకు సరిపోయేంత పెట్టుకుంటాము. బట్ జనరల్లీ అది కూడా వెయిట్ ఎక్కువ అయిపోద్దని కొంచెం తక్కువ తీసుకెళ్తాం. ఇంకా లాస్ట్ డే ఏదో రిటర్న్ వచ్చాక మ్యాగీ మీద అలా అలా సర్వైవ్ అవ్వడం జరుగుతుంది. కొంచెం సేఫ్ ఏరియాకి వచ్చాక కొంచెం ఏదో చిన్న చిన్న మ్యాగీ చేసుకోవడం, అలా అంతే, బిస్కెట్లు మ్యాగీలు చిప్స్ వాటి మీద డ్రై ఫ్రూట్స్ అలానే. సార్ మీరు గురువారం నాడు మధ్యాహ్నం బయలుదేరిన తర్వాత స్పాట్కి వెళ్ళడానికి ఎంత టైం పట్టిందండి? వెళ్ళిన దారిలోనే మీకు వాళ్ళు ఆపోజిట్ అయ్యారా, లేదు లేదు మీరు ఇంకా వెళ్ళిన తర్వాత మన పిన్ పాయింట్కి వెళ్ళే వరకు ఏమైనా మీకు ఆపరేషన్ స్టార్ట్ అయింది? యా సో బేసికలీ అన్నట్టు థర్స్డే మధ్యాహ్నం మేము మా హెడ్ క్వార్టర్ నుండి స్టార్ట్ అయ్యామండి. సో మేము లాంచ్ చేద్దామనే పాయింట్ కి అరౌండ్ మేము 4 గంటలకు అలా రీచ్ అయ్యాము సాయంత్రం.
సో అక్కడ నుండి మేము నడవడం స్టార్ట్ చేసి ఒక 20-25 కిలోమీటర్స్ లోపలికి నడుచుకుంటూ వెళ్ళాం జంగల్లోకి. సో అక్కడ మాకు ప్లాన్ ప్రకారం బయట అంటే అండి, సో మేము 20-25 కిలోమీటర్స్ లోపలికి వెళ్తేనే మాకు ఆపరేషన్ సక్సెస్ అవుతుంది. సో దారిలో ఏంటంటే మావోయిస్టులకి అలర్ట్ చేయడానికి క్రాకర్స్ పేలుస్తూ ఉంటారు. సో దాని వల్ల మాకు మధ్య మధ్యలో కొంచెం మా ఆపరేషన్ డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈసారి కూడా అదే జరిగింది, వాళ్ళు క్రాకర్స్ పేల్చడం జరిగింది. అండ్ దాంట్లో మేము కొంచెం సీక్రెట్ గా మెయింటైన్ చేసుకుంటూ లోపలికి వెళ్ళి 20-25 కిలోమీటర్స్ నైట్ అంతా నడవడం జరిగింది. సో లోపలికి వెళ్ళి మేము అనుకున్న టార్గెట్ లొకేషన్ రీచ్ అయ్యి, సో అదే అంటే అరౌండ్ ఫోర్ వాళ్ళు ఓ'క్లాక్ వాళ్ళు క్రాకర్స్ కాల్చి వాళ్ళకి లోపల అలర్ట్ చేశారు. అలర్ట్ చేశారు. బట్ స్టిల్ మేము అదే అనుకున్నాం, మరి ఆపరేషన్ ఫెయిల్ అయిపోద్దేమో అని చెప్పి అనుకున్నాం. బట్ స్టిల్ మేము అదే ధైర్యంతో ముందుకెళ్ళాం, సరే చూద్దాం. మేము చాలా పెద్ద ఏరియా కవర్ చేస్తామండి, సో అందుకు మాకు కాన్ఫిడెన్స్ ఉండే, ఎంత పరిగెత్తినా వాళ్ళు మన ఏరియా, మన టార్గెట్ చేసిన ఏరియా లోపలే ఉంటారు. సరే, ఎంతమంది సో మీరు మొత్తం టీం ఎంత ఉన్నారండి? అది నేను చెప్పలేనండి ఇప్పుడు ఆపరేషన్ ఓకే దీని సీక్రెసీ సరే. చెప్పలేము. సో బట్ చాలా పెద్ద టీమే. అండ్ అంత అండ్ అక్కడ నక్సల్స్ ప్రెసెన్స్ కూడా మాకు ఆల్మోస్ట్ 70-80 మెంబర్స్ ఉన్నారని చెప్పి ముందు నుండే ఇన్ఫర్మేషన్ వచ్చింది. అండ్ యాక్చువల్ ఫీల్డ్ లో కూడా అంతమంది ఉండే దొరికారు మాకు. బట్ అట్ ద సేమ్ టైమ్ ప్రాపర్ గా మేము వాళ్ళని సర్కిల్ చేసి అంత చేసి ఫైరింగ్ అరౌండ్ ఫ్రైడే రోజు మార్నింగ్ 11 o'clock నుండి స్టార్ట్ అయిందండి. 11 o'clock నుండి స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ సాయంత్రం 6:30-7 వరకు కంటిన్యూస్ ఫైరింగ్ అవుతుందంటే, మధ్య మధ్యలో కొంచెం కొంచెం గ్యాప్స్ ఇస్తూ వాళ్ళు మమ్మల్ని బ్రేక్ చేయడానికి ట్రై చేస్తుండేవాళ్ళు. సో కంటిన్యూస్ మాకు అన్ని సైడ్స్ నుండి మాకు ఫైరింగ్ అవుతూనే ఉంది. 360 డిగ్రీస్ మొత్తం అన్ని సైడ్స్ నుండి వాళ్ళు మమ్మల్ని బ్రేక్ చేయడానికి ట్రై చేశారు. అండ్ అంటే బ్రేక్ చేసి వాళ్ళు ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేశారు. బట్ మా ఫోర్స్ మొత్తం చాలా స్ట్రాంగ్ గా వాళ్ళకి కౌంటర్ ఫైర్ ఇచ్చారు. సో కౌంటర్ ఫైర్ ఇవ్వడం వల్ల వాళ్ళు వాళ్ళకి అర్థమైపోయింది ఇరుక్కుపోయాం లోపల అని చెప్పి. సో దాంట్లో ఇంకా వాళ్ళు గివ్ అప్ చేసేసి వాళ్ళ వాళ్ళ దగ్గర అమ్యునిషన్ అయిపోయిందో ఏంటో తెలియదు, ఫైరింగ్ ఆల్మోస్ట్ సాయంత్రం వరకు నడుస్తూనే ఉండింది. సో మా వాళ్ళు కౌంటర్ ఫైర్ చేసి అంత అయిపోయిన తర్వాత సర్చింగ్ లో మాకు 31 బాడీస్ అండ్ అరౌండ్ 32-33 వెపన్స్ దొరికాయండి. సార్ ఆపరేషన్ ఆటోమేటిక్ లో ఓకే సార్ ఆపరేషన్ లో మీరు ఐజీ గారు చెప్తున్నట్లుగా 18 మంది మగవారు, 13 మంది అమ్మాయిలు దొరికారు, మహిళలు అంటున్నారు ఎస్ ఎస్ ఓకే. కానీ అందులో కొంతమంది ఆదివాసులు ఉన్నారు, మావోయిస్టులు కాదు అంటూ పౌర హక్క సంఘాలు అంటున్నాయి, అదంతా బూటకు ఎన్కౌంటర్ అని చెప్తున్నారు. లేదండి, అంతే అది ప్రతిసారి వాళ్ళు చెప్పేదే. సో దాంట్లో ఈసారి ఆపరేషన్ లో అసలు ఏ ఏ డౌట్ లేదు, ఎందుకంటే కంపెనీ నెంబర్ 6 పిఎల్జీ కంపెనీ నెంబర్ 6 ఇస్ వెరీ స్ట్రాంగ్ టీమ్ వాళ్ళది. మావోయిస్టులది చాలా చాలా స్ట్రాంగ్ ఫైటింగ్ టీమ్ వీళ్ళది. సో వాళ్ళు కంప్లీట్లీ యూనిఫామ్ లో ఉన్నారు, వెపన్స్ తో ఉన్నారు. మాకు 31 బాడీస్ అండ్ 32-33 వెపన్స్ దొరికాయి. సో బాడీస్ కంటే ఎక్కువ వెపన్స్ దొరికాయి. అది ఒకవేళ సివిలియన్స్ ఆర్ ఇలా ఉంటే వాళ్ళ దగ్గర వెపన్స్ కూడా ఉండొద్దు. సో ఇన్ని వెపన్స్ దొరకడం, బాడీస్ కంటే ఎక్కువ వెపన్స్ కూడా దొరకాయి. అంటే మా ఎన్కౌంటర్ లో ఇంకా ఏం జరిగిందంటే ఇంకా చాలా మంది ఎక్కువ మంది ఇంజూర్డ్ అయ్యారు. నేను అన్నట్టు 60-70 మెంబర్స్ ఉండే ఉండే అక్కడ. సో ఎక్కువ మంది ఇంజూర్ అయ్యారు, వాళ్ళు వెపన్స్ పడేసి వాళ్ళు బాడీస్ తీసుకెళ్లిపోతారు. మిగిలిన బాడీస్ ఎంతవరకు వెళ్ళేది అంతవరకు వాళ్ళు తీసుకొని వెళ్ళిపోవడానికి ట్రై చేస్తారు ఆల్వేస్. సో దాంట్లో మాకు ఇంకా బాడీస్ రికవర్ అవ్వలేదు. బట్ ఇంకా ఇన్ఫర్మేషన్ వస్తుంది దట్ ఇది ఇంకా ఆపరేషన్ సక్సెస్ అయిన తర్వాత కూడా అక్కడ బాడీస్ అంటే మాకు 31 రికవర్ చేయగలిగాం మాకు, బట్ ఇంకా అక్కడ ఇంజూర్ అయ్యారని చెప్పి తెలుస్తుంది. సార్ అందులో నుంచి నంబాల కేశవరావు గారు కానీ లేదంటే తక్కిడిపల్లి వాసుదేవ్ గారు ఎస్కేప్ అయ్యారు అంటున్నారు, వాస్తవం అంటారా? ఇంకా కంప్లీట్ ఐడెంటిఫికేషన్ అవ్వలేదండి బాడీస్ ది. సో ఇప్పుడు అయితేనే ఉంది, ఇంకా ప్రాసెస్ అవుతూనే ఉంది. సో అది అయ్యాక కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఒకటేసారి అఫీషియల్లీ రిలీజ్ చేస్తాం ఎవరెవరు ఉన్నారు ఏంటి అని. బట్ పెద్ద క్యాటర్ ఉన్నది. ఓకే సార్ కంప్లీట్ గా అబుజ్మండ్ నుంచి టీమ్ మన బ్యాక్ వచ్చిందా లేదా ఇంకా లోపల సర్చింగ్ అవుతుంది కూంబింగ్? ఇప్పుడు వచ్చేసిందండి మొత్తం వచ్చింది. ఇంకా యాక్చువల్లీ మురళీధర్ గారు నేను వెళ్ళాలి, ఎస్పీ సార్ కాల్ చేస్తున్నారు. సార్ ఒక ఫైనల్ క్వశ్చన్ అండి, ఫైనల్ క్వశ్చన్, దీన్ని ఎక్స్చేంజ్ ఇప్పుడు దీన్ని జరిగింది ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అంటారా లేదు యుద్ధం అని పిలుస్తారా? ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ వల్ల అయిన యుద్ధం అని చెప్పాలి, సార్ ఒక యుద్ధంలో అయిన గోల్డ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్. సార్, నెక్స్ట్ మీ గోల్ ఏంటండి? అబూజ్ మళ్ళీ ఇంకా ఆపుతారా, ఇంకా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది? ఇంకా ఇంకా ముందుకు వెళ్తున్నాం అండి, ఇంకా క్యాంప్స్ ఓపెన్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ టార్గెట్ పెద్ద టార్గెట్ బెటాలియన్ అని టార్గెట్ చేసేది ఉంది మాకు. సో దట్ విల్ బి ద లాస్ట్ థింగ్, లాస్ట్ నీల్ ఇన్ ద కాఫిన్ లాగా ఉంటుంది అది. పెద్ద ఆపరేషన్ ఇంకా ప్లాన్ చేస్తున్నాం నెక్స్ట్. ఓకే సార్, దీంట్లో చర్చల ద్వారా దీనికి ఫుల్ స్టాప్ పెట్టచ్చు అంటారా? చర్చల ద్వారా ట్రై చేస్తూనే ఉన్నాం అండి, సరెండర్స్ కూడా అయితూనే ఉన్నాయి. బట్ అదే వాళ్ళు వాళ్ళు లొంగిపోతేనే బెటర్. ఈ టైంలో మాకు క్లియర్ ఇన్స్ట్రక్షన్ వచ్చింది మార్చ్ 2026 వరకు నక్సల్స్ కంప్లీట్ ఎలిమినేట్ చేసేయాలని చెప్పి. సో చర్చల వరకు వస్తే వెల్ అండ్ గుడ్, బట్ లేకపోతే ఆపరేషన్స్ తో అయినా ఎలిమినేట్ చేసేయాల్సింది. ఓకే, ఇప్పటికైనా అడవుల్లో దాక్కుని ఎవరైతే అడవుల్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా బయటకు రండి, జనజీవన సంస్థలు కలవండి, వాళ్ళకి ప్రభుత్వం ద్వారా వచ్చే పథకాలను అందించడానికి మేము సిద్ధం అంటున్నారు. ప్రతి ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ ఇప్పుడు కూడా చర్చలకు ఆహ్వానం కల్పించింది కాబట్టి ఇప్పటికైనా రండి, మాట్లాడండి. ఆదివాసీలకు కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం ద్వారా చేయడానికి ప్రభుత్వం కూడా రెడీగా ఉందని శృతికి చెప్తున్నారు. శృతికి చెప్తున్నట్లుగా ఇప్పటికే సెంట్రల్ గవర్నమెంట్ 2026కి ఒక టార్గెట్ ఇచ్చింది కాబట్టి అంతవరకు పార్టీకి నష్టం జరగకుండా ఉండాలంటే
ఇప్పటికైనా లోపల అజ్ఞాతులు ఉన్న క్యాటర్ అంతా కూడా బయటకు వచ్చి ప్రభుత్వంతో చర్చలు జరిపి వారు అనుకున్నట్లుగా ఆదివాసీలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించడంలో వాళ్ళు కూడా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా. అప్పుడే అబూజ్ మడిలో కాల్పుల మోత ఆగిపోయి ఇరుపక్షాలు కూడా, అంటే ఇటువైపు నక్సలు చనిపోవడం కాదు, ఇటువైపు మరోవైపు పోలీసులు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. కాబట్టి వీళ్ళిద్దరి మధ్యన ఆదివాసీలు నలిగిపోకుండా ఉండాలంటే దీనికి పులి స్టాపడాల అవసరం ఎంతైనా ఉంది. ఖచ్చితంగా నక్సల్ తరపున ఎవరైనా కానీ ప్రభుత్వం తరపున వచ్చి చర్చలు జరపాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తుంది. మొత్తమే తీసుకుంటే ఒక తెలంగాణ అబ్బాయి ఫస్ట్ ఆపరేషన్ అబూజ్ మండల కాలు పెట్టి సక్సెస్ అయ్యారు. ముందు అబూజ్ మండల కాలు పెట్టిన తెలంగాణ యువకుడికి, యంగ్ ఐపీఎస్ ఆఫీసర్ కి స్మృతి రాజనాలకి కంగ్రాట్స్ చెప్తూ, ఇది స్మృతి అబూజ్ మండల అడవులపై స్మృతిక్ తో ఎక్స్క్లూజ్ అంటారు. వచ్చే వారం మరో ఇష్యూలో మళ్ళీ కలుద్దాం. స్మృతిక్ థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు బాగా సక్సెస్ అవ్వాలంటే ఎన్కౌంటర్ చేయడమే మీకు కాదు, రూల్ ఆఫ్ లా ఇంప్లిమెంట్ చేయాలి, ప్రజలందరికీ మీరు అందుబాటులో ఉండాలి, సామాన్యుడి వైపు మీరు ఉండాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.